నమస్కారం అనుష వినయత గారు. నమస్తే. మనిషి ఆర్థికంగా ఎదిగేటప్పుడు కొన్ని సూత్రాలను ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ సేవింగ్ ప్రాసెస్ కానివ్వండి, లేదంటే ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, లేదంటే లోన్ తీసుకునే ప్రాసెస్లో కానివ్వండి, ఆర్థికంగా దేనికదే దాన్ని సపోర్టివ్గా ఉండేటువంటి నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి ఆర్థికంగా ఎదిగేటప్పుడు ఎటువంటి సూత్రాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు? నాగరాజు గారు, మీరు అన్నట్టుగానే మనం ఇంతకుముందు చాలా సేవింగ్ ప్లాన్స్ గురించి కానీ, అంటే మనం ఎదగడానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి చెప్పాను. ఈరోజు చాలా కీలకమైన ఒక లైఫ్ స్కిల్ అనుకోవచ్చు, అంటే ఎదిగేటప్పుడు ఎటువంటి సూత్రాలు పాటించాలని మీరు అడిగారు కదా. ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ చెప్తాను, అవి ఎవరికి మనం చెప్పకూడని ఎలిమెంట్స్. అంటే మన లైఫ్లో కొన్ని కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి, ఎవరికి షేర్ చేయకూడదు అన్నట్టు. మెయిన్గా ఫస్ట్ ఫైనాన్షియల్ ఇష్యూస్. ఆర్థికంగా నష్టపోయేటప్పుడు ఎప్పుడైతే మనం నష్టపోతూ ఉంటామో అటువంటి సిచ్యువేషన్లో కానీ, మనం అప్పుల్లో ఉన్నామని కానీ ఎప్పుడు కూడా మన ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇంకొకళ్ళకి షేర్ చేయకూడదు, వాళ్ళు ఎవరైనా కానీ బయట వాళ్ళు అనిపించినప్పుడు. మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్సే కదా అని చెప్తూ ఉంటాము, మన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి చెప్పేస్తాము. బట్ ఒకటి గుర్తుంచుకోండి, బావిలో నీళ్లు ఉన్నంత వరకే ఆ బావికి వాల్యూ ఉంటుంది. అంటే బావిలో నీళ్లు తీసుకోవడానికి అందరూ వస్తూ ఉంటారు, ఆ చుట్టుపక్కల గుమ్మగుడుతూ ఉంటారు జనాలు. ఎప్పుడైతే ఆ బావిలో నీళ్లు లేవు అని మనకి తెలుస్తుందో ఆ బావిలో అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చెత్తాన్ని నింపుతారు. చెత్త అంతా ఉంటే ఇంట్లో ఉన్నదంతా తీసుకొచ్చి వేసేస్తారు. సో నీరు ఉన్నంత వరకే ఆ బావికి విలువ, మనిషికి కూడా అంతే. డబ్బులు సంపాదిస్తున్నప్పుడు, ఆర్థికంగా నిలదొక్కుని స్ట్రాంగ్గా ఉన్నప్పుడే తనకి విలువ ఉంటుంది, ఆ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు కూడా తనకి విలువ ఇస్తారు. సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పుకోవడం మొదలు పెడుతూ ఉంటే నీ సమస్యలు పెరిగి, అంటే చిన్నవి కూడా పెద్దవి అయిపోతూ ఉంటాయి. మోస్ట్ ప్రాబబ్లీ చాలామంది చేసేది అది, వాళ్ళ దగ్గర ఆర్థికంగా డబ్బులు ఉన్నా, వాళ్ళకి ఆర్థికంగా ఎంత బాగున్నా కానీ ఇంకొకళ్ళకి ఎప్పుడూ కూడా ఏది లేదు అన్నట్టుగా షేర్ చేయడము, ఇంకొకళ్ళతోటి ఎప్పుడు కూడా ఆర్థికంగా మాకు అంత బాగా లేదు, మా పరిస్థితి బాగాలేదు, మాకు అప్పులు ఉన్నాయని ఇలాంటివన్నీ షేర్ చేయడం వల్ల వాళ్ళు తెలియకుండానే వాళ్ళ విలువను కోల్పోతారు. సమాజం నెగిటివ్గా చూస్తుంది ఎవరైనా కానీ. ఫస్ట్ మీ ముందర ఏదో సానుభూతి కొద్దీ అవునా అండి అది ఇదని అంటారు, చాటున వెళ్ళిపోయిన తర్వాత అబ్బా బాబా వీళ్ళ దగ్గర డబ్బులు లేవు ఏం లేవు, రేపటి రోజున మనల్ని అడుగుతారేమో, ఎందుకు వీళ్ళతో దూరంగా ఉంటే అయిపోయింది కదా అని ఇలాంటి పోకడలు పోతూ ఉంటారు అన్నట్టు. సో కాబట్టి మనకి ఏదైతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయో వాటి గురించి ఎప్పుడు షేర్ చేయకపోవడమే చాలా మంచిది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన గొడవలు జరుగుతూ ఉంటాయి కదా, మోస్ట్ ప్రాబబ్లీ ఏం చేస్తారంటే మగవాళ్ళు అయితే స్పెషల్గా, ఆడవాళ్ళ కన్నా కూడా మగవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ వైఫ్ సీక్రెట్స్ని ఇంకొకరికి షేర్ చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి చాణక్యుడి నీతిలో కూడా ఈ ఇంపార్టెంట్గా, అంటే ఇంపార్టెంట్గా దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. చాణక్యుడు అంతటి గొప్ప, మనకు తెలుసు కదా, చాణక్య నీతి సూత్రాలు కూడా, నీతి సూత్రాలు వింటూ ఉంటాం కదా, అందులో కూడా చెప్పడం జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే నీ భార్య గురించి ఇంకొకళ్ళకి చెప్పడేవంటే నువ్వే నవ్వులు పాలవుతావు. సో అంటే గుప్పెడు మూసినంత కాలమే దాని విలువ ఉంటుంది, అది తెరిస్తే అందరికీ అది ఒక తెరిచిన పుస్తకం లాగా అయిపోతుంది. ఎవరైనా దాని మీద, అంటే వాళ్ళు తగ్గట్టు విమర్శలు వేయచ్చు, రాళ్ళు ఇసరొచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే మనం గుర్తుంచుకోండి, అంటే పెట్టే ఒక పెట్టే ఉంది మన బీరువానే కానీ, ఏదైనా లాకరే కానీ, దాని లోపల ఎంత విలువైన వస్తువులు పెట్టి లాక్ చేస్తే అందులో ఉంటాయి. బట్ పక్క వాళ్ళ చెవిలో వేసిన రహస్యం ఉంటుంది చూసారా, అది ఎప్పటికీ కూడా రహస్యంలాగా ఉండదు. అది చిలవలు పలవలుగా నలుగురికి నాలుగు నోరల్లోకి వెళ్ళిపోయి మన విలువల్ని అన్నింటినీ కూడా దిగజార్చే విధంగా తయారవుతాయి అన్నట్టు ఆ మాటలు. సో కాబట్టి భార్య యొక్క వీక్నెస్సే కానీ, భార్య యొక్క సీక్రెట్సే కానీ ఇంకెప్పుడు ఎవరికి కూడా షేర్ చేయకూడదు. వాటి వల్ల మనం ఆర్థికంగా నష్టపోతాము, మానసికంగా నష్టపోతాము, అన్ని రకాలుగా కూడా మనకి ఏ ఒక్క నష్టాలను తెచ్చిపెడుతూ ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మన పర్సనల్ విషయాలు షేర్ చేసుకునేటప్పుడు మన వీక్నెసెస్ ఉంటాయి కదా చూసారా, అవి కూడా షేర్ చేసుకోకూడదు. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు జనరల్గా ఏదైనా సమస్య ఉంటుందండి, డిప్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం, ఎవరితోనో చెప్తే పోతుంది అని అంటారు కదా మీరు, మరి ఎందుకు ఇలా మేము చెప్తే మాకు విలువ ఉండదు, మాకు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయంటే, అదే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మెచ్యూరిటీ ఉన్న వాళ్ళతో చెప్తే మనకి ఒక అవగాహన వస్తుంది, మనం ఎలా మన సమస్యని అంటే సాల్వ్ చేసుకోగలమా అనే ఒక ఆలోచన విధానంలో పోతుంది. కానీ నెగిటివ్ పీపుల్ మన చుట్టుపక్కల ఉంటారు కదా, నెగిటివ్ పీపులే కానీ అంటే అంత సామర్థ్యంగా ఆలోచించే వ్యక్తులు కానప్పుడు మన సమస్యలు చాలా పెద్దగా అవుతాయి అన్నట్టు. సో అటువంటి పీపుల్కి మధ్యన మన వీక్నెస్ షేర్ చేసుకున్నాం అనుకోండి, వీక్నెస్లనే గుచ్చుతూ ఉంటారు. చిన్న ఉదాహరణ చూడండి, జనరల్గా ఒక జింక, మీరు చెప్పండి జింక గొప్పదా పులి గొప్పదా, మీరు చెప్పండి మీకు ఐడియా ప్రకారం. జనరల్గా అయితే పులి గొప్పదని చెప్పేసి అంటూ ఉంటారు. యా, ఎందుకు గొప్పదో నేను చెప్తా. ఒక జింకకి ఒక గంటకి 90 కిలోమీటర్లు వెళ్ళే వేగం పరిగెత్తగలిగిన శక్తి ఉంటుంది.
ఒక పులికి ఒక గంటకి 60 కిలోమీటర్ వెళ్ళగలిగిన శక్తే ఉంటుంది. బట్ ఎప్పుడు కూడా జింక ఓడిపోతుంది, పులి గెలుస్తుంది. ఎందుకంటే జింక పరిగెత్తుతున్నప్పుడు తనకు కొన్ని ఆలోచనలు వస్తాయి, అమ్మో పులి చేతిలో నేను ఏమైనా అయిపోతే ఏమైనా అవుతుందేమో అని చెప్పి తన స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేయకుండా తన వీక్నెస్ మీద ఫోకస్ చేస్తుంది. ఎప్పుడైతే వీక్నెస్ మీద ఫోకస్ చేస్తుందో అప్పుడు అది బలహీనం అవుతుంది, వేగం తగ్గుతుంది, తన కాళ్ళలో ఉన్న పవర్ తగ్గుతుంది. అప్పుడు దానికి పులికి ఆహారంలాగా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ పులి ఎప్పుడు తన స్ట్రెంగ్త్ మీదే ఫోకస్ చేస్తుంది. అందుకే పులి బలవంతంగా అంటే బలమైంది అని మనం చెప్పుకుంటాము, జింక బలహీనమైంది అని చెప్పుకుంటాం. కానీ వాస్తవానికి జింకే బలమైనది, పులి జింక కన్నా తక్కువ సామర్థ్యం కలిగే ఉంటుంది. వేగంలో జింక కాళ్ళకి చాలా పవర్ ఉంటుంది, చెంగున ఎగరగలుగుతుంది ఎక్కడనకైనా కానీ. అవును, పులి యొక్క దేహం చాలా బరువుగా ఉంటుంది, అంత బాగా లేడి పరిగెత్తినంత స్పీడ్గా పరిగెత్తలేదు. బట్ ఇక్కడ ఉన్న విల్ పవర్ ఉంటుంది చూసారా పులికి, పులికి దాని మీద ఉన్న నమ్మకము విశ్వాసము జింకకు ఉండదు. అందుకే జింక ఓడిపోతుంది, పులి గెలుస్తుంది. మన ఏ స్టోరీలో అయినా కానీ ఎప్పుడైనా కానీ ఏదైతే జింక బలంగా నేను గెలవాలని వేగం పెంచుకుంటూ పోతుందో అది గెలుస్తుంది అన్నట్టు సంకల్పంతో ఉన్నప్పుడే. సో అంటే చూడండి, అంటే మనిషి యొక్క వీక్నెస్ మీద ఫోకస్ చేస్తే ఎవరైనా కానీ, అది మీరైనా నేనైనా ఎవరైనా కానీ, బలాలు బలహీనతలు కామనే. కానీ బలాల మీద ఫోకస్ చేయకుండా మనం బలహీనతల మీద ఎప్పుడైతే ఫోకస్ చేస్తూ ఉంటామో అప్పుడు బలహీనతలే గెలుస్తూ ఉంటాయి, బలాలు గెలవు. బలాలను మనమే అదో పాతాళంలోకి తొక్కేస్తూ ఉంటాం. ఎవరో వచ్చి ఏదో చేయరు, అంటే ఎవరో వచ్చి మనల్ని విమర్శించే పని లేకుండా మనల్ని మనమే ఒక అదో పాతాళంలోకి నెట్టేసుకుంటూ ఉంటాం అన్నట్టు మన వీక్ థాట్స్ తోటి. సో ఇంకోళ్ళకి షేర్ చేసేటప్పుడైనా కానీ మన వీక్నెస్లు గురించి, మనకు నష్టాలు కలిగిన విషయాల గురించి చెప్పుకుంటూ, మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ సీక్రెట్స్ని అన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, వెపన్ వాళ్ళ చేతిలో ఉంటుంది, విక్టిమ్ మీరవుతారు ఎవరైనా కానీ. సో కాబట్టి ఇంకొకళ్ళ చేతికి వెపన్ ఇస్తున్నారు అంటే అది మీ నోట్లో నుంచి వెళ్ళిన మాటే. సో అంత పవర్ఫుల్గా ఉంటుంది మాట. ఆ మాట మీ యొక్క వాక్ శక్తి మీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే మీరు ఓన్లీ మీరు వీక్ వర్డ్స్ని యూజ్ చేయడం వల్ల. మీరు వీక్ ఏవైతే ఉంటాయో మీ గురించి, మీ ఫ్యామిలీ సీక్రెట్సే కానీ మీ పిల్లల విషయంలో అయినా కానీ, వాళ్ళ యొక్క బలహీనతల గురించి ఇంకొకరు డిస్కస్ చేయడం, అంటే అర్హతలు లేని వాళ్ళతో చెప్పుకుంటూ ఉంటాం ఒక్కోసారి మనకు తెలుగు విల్ గివ్ టైమ్ టు ద పీపుల్ హూ డోంట్ డిజర్వ్ అవర్ టైం. అలాంటి వ్యక్తులతోటి మీరు ఎప్పుడైతే షేర్ చేసుకుంటారో రియల్గా మీరు మెల్లమెల్లిగా కిందకి పడిపోతూ ఉంటారు. సో కాబట్టి ఏవైతే ఉన్నాయో ఇటువంటి కీలకమైన అంశాలే మనం అనుకుంటూ ఉంటాము. ఫైనాన్షియల్ నాలెడ్జ్ని గెయిన్ చేయడం అంటే మనం ఇంకా ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవాలి, వెళ్ళడము ఇలా అనుకుంటూ ఉంటాం మనం జనరల్గా కూడా. మన ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు ఇలానే పట్టుకొని ఉండాలి తప్ప ఓపెన్ చేయకూడదు అనేది చెప్పారు. ఎస్, అదే ఇంపార్టెంట్ చాలా. సో నిరంతరం మనం మనతోటి మన చుట్టుపక్కల మన ఎవరున్నా కానీ మనల్ని మైనస్ల కోసం వెతుకుతూ ఉంటారు. వాటిని కట్ అంటే కరెక్ట్గా టచ్ చేసి వాటికి ఒక టార్గెట్ ఇచ్చినట్టు అవుతాం అన్నట్టు. వాళ్ళ కనుక మనము మన మైనస్ల గురించి కానీ మన సీక్రెట్స్ గురించి కానీ షేర్ చేసుకుంటూ ఉండడం వల్ల. సో ఇటువంటి చిన్న చిన్న అంశాలనే కానీ మీరు అనుకోవచ్చు మరి ఎవరితో షేర్ చేయాలి అని. దట్స్ వై అంటే మేము జనరల్గా నేననే కాదు, మీరు ఎవరికైనా కానీ మీరు బాగా ఆర్థికంగా నలిగిపోతున్నా, మానసికంగా నలిగిపోతున్నా కన్సల్ట్ ప్రొఫెషనల్ కౌన్సిలర్ ఎవరైనా కానీ వాళ్ళతో చెప్పి మీ బాధని పోగొట్టుకోండి. మన వేరే వాళ్ళకి చెప్పడం వల్ల మీరు చులకన అయిపోతారు అనిపించినప్పుడు షేర్ టు ప్రొఫెషనల్ పీపుల్, వాళ్ళతోటి మీకు ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ ఉంటుంది, మీ విషయాలన్నీ కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు, అది వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ ఎథిక్స్. సో కాబట్టి అటువంటి పీపుల్తో షేర్ చేసుకొని మీ యొక్క ఒత్తిడినే కానీ, మీ యొక్క యాంగ్జైటీనే కానీ, మీ యొక్క డిప్రెషన్నే కానీ పోగొట్టుకోండి. అంతేకాని ఇటువంటి విషయాలను ఎప్పుడూ కూడా మనము అందరితో షేర్ చేసుకోవడం వల్ల మనకి నష్టం జరుగుతుంది. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి, అండ్ వెరీ గుడ్ సజెషన్స్ ఆల్సో, థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు, పర్సనల్ కౌన్సిలింగ్ అడుగుతున్నారు, అండ్ బయట కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కోర్సెస్ అవి అడుగుతూ ఉన్నారు. బయట కార్పొరేట్ కంపెనీస్ కొంతమంది మీతో అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, అండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ 50% వరకు రీచ్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఏ విధంగా వెళ్తే బాగుంటుంది, వాళ్ళ సేల్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, హెల్ప్ అవుతుంది అనేటువంటి మీ త్రూ తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో అప్రోచ్ ఏ విధంగా చేయాలంటారు? ఎవరైనా కానీ నాగరాజ్ గారు, మీరు అన్నట్టుగానే ఈ మధ్య మనము కంటిన్యూస్గా
కొన్ని కార్పొరేట్ కంపెనీస్ తోటి టైఅప్ అవ్వడము, వాళ్ళకి మార్కెటింగ్, సేల్స్, మోటివేషన్ ఇలాంటివి కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇంకా కూడా అంటే లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఆస్పెక్ట్స్లో మనం టచ్ చేయడం జరుగుతుంది. మన ఎవరైతే ఉన్నారో మనల్ని అప్రోచ్ అయితే కనుక డెఫినెట్లీ వాళ్ళకి ఏం కావాలి అనే దాని గురించి ఆలోచించుకొని వాళ్ళకు ఒక కంప్లీట్ పవర్ఫుల్ ప్యాక్, ఒక డిజైన్డ్ ప్రోగ్రామ్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ పర్సనల్, ప్రొఫెషనల్ అండ్ టీమ్ వర్క్ మీ కంపెనీస్కి కావాలనుకుంటున్నా, మీ యొక్క టీమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మోటివేషన్ లోపిస్తుందన్నా కానీ మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. డెఫినెట్గా అండి, థ్యాంక్ యూ సో మచ్ అనుష వినత్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు మహిళలు ఎవరైతే ఉన్నారో ఇంట్లోనే ఉండి బిజినెస్ చేసుకునే విధంగా ఏ బిజినెస్ ఐడియాతో ముందుకెళ్తే బాగుంటుంది, ఎటువంటి బిజినెస్ చేస్తే బాగుంటుంది, అన్ఎంప్లాయిడ్ యూత్ బయట చాలామంది ఉన్నారు అండ్ కొత్తగా ఎటువంటి బిజినెస్ ఐడియాని పెట్టుకోవచ్చు, ఏ ఐడియాని క్రియేట్ చేసుకోవచ్చు, లోన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదంటే టైం కూడా, అంటే మీకు పెట్టుబడి పెట్టుకోవడానికి మనీ లేవు, సో ఓన్లీ టైం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఉంది, అటువంటి సమయంలో ఏ విధంగా ఐడియాను క్రియేట్ చేసుకొని పబ్లిక్లోకి వెళ్ళొచ్చు, మీ బిజినెస్ 10 మందికి ఏ విధంగా తెలియచేయాలి, అది సేల్స్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, ప్రోడక్ట్ వైస్ కానివ్వండి, లేదు అని అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ వైస్ కానివ్వండి, ఏదున్నా సరే మీ బిజినెస్ 10 మందికి తెలియాలనుకుంటున్నారా, ఖచ్చితంగా మీరు అనుష వినయత గారితో మాట్లాడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.